కాళ్ళ కూడా కలిసిపోయింది, తినే తిండిలో కలిసిపోయింది, ఇప్పుడు తాగే నీళ్ళలో కూడా అవి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మనం ఎలా నీళ్ళు తాగుతున్నాం అనేది, ఎస్, ఏదైతే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఇది మన బోర్ వాటర్. ఇప్పుడు సార్ ఏదైతే రైట్ సైడ్లో ఇప్పుడు పోస్తున్నారో అయితే వచ్చేసి మనకి మినరల్ వాటర్ అండి, బయట కొనుక్కొచ్చినాయి, ఎక్స్ బ్రాండ్ ఫిల్టర్ వాటర్. లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి బోర్ వాటర్, రైట్ సైడ్లో వచ్చేసి మన మినరల్ వాటర్ అండి. ఇది ఎలక్ట్రోలైజర్ అంటాము, మనం వాటర్లో ఉన్న మెటల్స్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేస్తున్నది, ప్లస్ మనం చూపిస్తుంది మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం అనేది. ఇది ఎలక్ట్రోలైజర్ అంటే మనకి అమెజాన్లో దొరికిపోతుంది, వాటర్ని టెస్టింగ్ చేసే మిషన్ చెప్పొచ్చు. సో యాక్చువల్గా వాటర్ అనేది మొత్తం గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. సో బోర్ వాటర్లో చూసుకుంటే అక్కడ మీకు మినరల్స్ ఉంటాయి, దాంతోపాటు మెటల్స్ ఆర్సెనిక్ మెర్క్యూరీ కాపర్ ఇవన్నీ ఉంటాయి. సో అవి తాగలేము కాబట్టి ఫిల్టర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒకసారి ఫిల్టర్ వాటర్ ఇంకా రెండు, అది వచ్చేసి ఎలక్ట్రోలైజర్ అనమాట. అది మనం వాటర్లో పెట్టినప్పుడు వాటర్లో ఉన్న చెడును గ్రహిస్తుంది ప్లస్ మంచిని గ్రహిస్తుంది అనమాట. ఇప్పుడు బోర్ వాటర్లో ఉన్న చెడు మొత్తం కనిపించడం జరుగుతుంది, బోర్ వాటర్లో మన ఫిల్టర్ వాటర్లు మాత్రం ఏమీ కనిపించట్లేదు. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే చూడండి కంప్లీట్గా సార్, ఇది మన యొక్క ఇలా బోర్ వాటర్ అండి లెఫ్ట్ సైడ్, దాంట్లో మెటల్స్ ఎంత ఉన్నాయి చూడండి, డస్ట్ పార్టికల్స్ ఎంత ఉన్నాయి, మనలో ఉన్న చెడు ఎంత, ఎట్లాంటి వాటర్ తాగుతున్నామని చూడొచ్చు. అదే మనం ఫిల్టర్ చేసినప్పుడు మనకి ఇట్లా వస్తుంది, కానీ దాంట్లో మినరల్స్ ఉన్నాయా లేదన్నది ఒక చిన్న డౌట్ ఉంటుంది, దాన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. బోర్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ తాగలేము, అట్లా అని చెప్పి ఫిల్టర్ చేసి తాగుతున్నాం. ఫిల్టర్ చేయడం తాగడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా యాసిడిక్ వాటర్ అది, అది తాగడం వల్ల, సో అది తాగడం వల్ల ఏమవుతుందంటే మోకాలు నొప్పులు బ్యాక్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫిల్టర్ చేయని వాటర్ తాగితేనేమో బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు, ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతాయి, ఎందుకంటే దాంట్లో అంత మెటల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే దీంట్లో మీకు బోర్ వాటర్లో అనేది మీకు మినరల్స్ ఉన్నాయి కాబట్టి లైట్ అనేది వస్తుంది, ఇది కంటిన్యూస్ సిస్టమ్, కానీ తక్కువ ఉన్నాయి మినరల్స్. కానీ ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత దీంట్లో చూస్తే దీంట్లో మినరల్స్ ఉన్నాయంటే దీంట్లో మినరల్స్ కంప్లీట్గా లేవు, ఇది కంప్లీట్ డెడ్ వాటర్ అయిపోయింది. సో ఇది వచ్చేసి సిఎండి కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్, 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక 5 డ్రాపులు వేయడం జరుగుతుంది. సో దీన్ని ఏం చేస్తుందంటే మినరల్స్ని యాడ్ చేస్తుంది అనమాట. సో మనం బోర్ వాటర్ కాకుండా ఫిల్టర్ చేసుకున్న వాటర్లో ఈ సిఎండి కలుపుకోవడం వల్ల 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. ఇది దాని తీసుకోవడం వల్ల ఏంటంటే పర్ లీటర్కి 7 డ్రాప్స్ అనేది కలుపుకోవాలి. సో కలుపుకోవడం వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్, అస్తమా, ఫైస్ లాంటి ఏమైనా వచ్చేటివి ఉంటే రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత దీంతోపాటు కొన్ని సప్లిమెంట్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. సో సిఎండి అనేది ఎంత చాలామంది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో 1 లీటర్కి 7 డ్రాప్స్ పర్ డే, 3 లీటర్స్ తాగాలి కాబట్టి 21 డ్రాప్ పర్ డే తీసుకోవాలి. 21 డ్రాప్ తీసుకోవడం వల్ల, సో దీని రేటు మీకు ఎంత ఉందంటే 930 రూపాయలు ఉంది, కానీ దీంట్లో 900 డ్రాప్స్ ఉన్నాయన్నమాట. సో ఒక రోజుకి మనం 21 డ్రాప్ తీసుకుంటే ఎంత అవుతుంది, 21 రూపీ కాస్ట్ అవుతుంది. కానీ విరాట్ కోహ్లీ తాగే నీళ్లు 1 లీటర్ 4000 రూపాయలు ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, 4000 లీటర్. అది ఏముంటుంది అంటే మినరల్సే ఉంటాయి, కానీ దీంట్లో కూడా 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయి. సో జస్ట్ 1 లీటర్కి 7 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో 5 ఇయర్స్ తర్వాత ఎవరైనా తాగొచ్చు. ఎవరు తాగొద్దు అంటే ఎవరికైతే కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ మీద ఉన్నారో వాళ్ళు తప్ప ఎవరైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎస్ సార్.